తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో నిన్న మంత్రి హరీష్ మాజీ మంత్రి హరీష్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక కుళ్ళుబోతనం ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేనితనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, యువకులు, ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని, పేరుని, ఖ్యాతిని, వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను. ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్ని ఉడుకుతాయి, మీదేం ఉడకదు, మీ నీళ్లు కూడా ఉడకవు, మీ నీళ్లు కూడా తాగవు. ఎందుకు సార్ 100 రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్? మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుకా? మీ ప్రగతి భవన్ లో ఉన్న 100 గడీలు 5-6 పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుకా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుకా? ఎందుకు సార్ మీరు చేసేది? నియంతృత్వ పాలన పాతరేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుకా? మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం, ఫ్రీ బస్ టికెట్. 8 కోట్ల పైచిలుకు ప్రయాణించారు మహిళలు. మాటల విషయం కాదు ఇది, 8 కోట్ల మంది స్త్రీ మూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు. నిన్న అన్న ఈ నెల నాకు 1300 మిగిలినాయి, ఈ నెల 1700 మిగిలినాయి, ఈ నెల 1600 మిగిలినాయి, ఈ 1600 తీసుకోపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం, ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ప్రజాపాలన అంటే, ఇది ప్రజాప్రభుత్వం అంటే. 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్? మేము ఏ నిరంకుత్వం లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా నీతి గల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక, నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు. సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారు. మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్? మీరు నాకు అర్థం కావట్లేదు. కాళేశ్వరం మొత్తం, మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్? మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి నేను, మీరు అందరు దూరం ఉండాలి, మీకు ఇంటర్వ్యూలు ఉండు, నేను రూమ్ లో ఉంటా, నేను ఫామ్ హౌస్ లో ఉంటా, నేను ప్రగతి భవన్ నుంచి రాను, నేను ఎవరు కనపడను, నాకు 3 వస్తే బయటకు వస్తా, 3 రాకపోతే ఇంట్లోనే ఉంటా, నా ఫోటోనే చూసుకొని పరిపాలించుకోమని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి. ప్రతిరోజు ప్రజలకు, నాయకులకు, అందరికి అందుబాటులో సచివాలయంలో, ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు, మొబైల్ గేమ్ అవుతున్నారు. ప్రజల ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి, ప్రజా. అందుకే సార్ మీరు మమ్మల్ని 100 రోజుల్లో మమ్మల్ని మా పప్పులు అడుకొని చేసేది. ఏం చేయమంటారు మమ్మల్ని? పడుకోమంటారా? అవినీతి చేయమంటారా? మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు. సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా, దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు, మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి. మీరు అది పెట్టలేదు. ఈ గత 10 ఏళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు? ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు? నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి. కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరుండరు? ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు సార్? ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిశారు సార్? ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్? మీరు 30 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి, మాకు ఇది రావాలి, మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి, మాకు ఇది కాదు, కనీసం తెలంగాణ ఆత్మగౌరవం చిన్నమైన జనవరి 26 చెట్టకాన పెట్టించారు సార్? మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది, మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు. అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. ఇంకేం సార్ మీరు మాట్లాడితే? మీరు ఏం కావాలి మీకు? మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా? జనాన్ని వివేకవంతులు చేయొద్దా? జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోనియొద్దా? తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా? ఏం చేయమంటారు? 10 ఏళ్ళు మీరు కనీసం, నేనైతే మీరు ఓటర్కి కనీసం 2 సంవత్సరాలనే ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు మామూలుగా మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్నా. అరే మా ఆగం పాడుగాను, రోజు ఒక ప్రెస్ మీట్, రోజు ప్రతిరోజు ప్రెస్ మీట్ సార్? దేనికి? ఏం చేస్తారు సార్ మీరు? మీరు ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే 10 ఏళ్ళు.
రాబోయే 10 సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే, మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి కుళ్ళుకోవాల్సిందే, ఈ ప్రజాప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే. మీరు ఏ విధమైన చేయలేరు. అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం. ఎవ్వరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం.